కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? బజరంగదల్ బ్యాన్ హామీ హస్తం ఆశలపై నీళ్లు జల్లుతోందా? బెంగళూరు అర్బన్ ఓటర్ ఎటువైపు? బీటీఎం లేఅవుట్ నుంచి 7 సార్లు గెలిచిన కాంగ్రెస్ నేత కర్ణాటక మాజీ హోంమంత్రి రామలింగారెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సంబంధించినటువంటి ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ అనేవి హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సో ఉదయం సాయంత్రం కాకుండా వర్షం పడుతున్నప్పుడు కూడా చాలామంది క్యాండిడేట్స్ అంతా కూడా వాళ్ళ క్యాంపెయిన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో రైట్ నౌ మనం బీటీఎం లేఅవుట్కి సంబంధించినటువంటి కాన్స్టెన్స్లో ఉన్నాము. ఇక్కడ రామలింగారెడ్డి గారు ఉన్నారు. సో ఆయన ఆల్మోస్ట్ 7 టైమ్స్ కంటిన్యూగా ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు 8th టైం కూడా మరోసారి తన సత్తాను పరీక్షించేందుకు ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఒకవైపు మోడీ లాంటి పెద్ద పెద్ద ప్రధానమంత్రి లాంటి వాళ్ళే వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసినటువంటి నేపథ్యంలో సీనియర్ నాయకుడు రామలింగారెడ్డికి ఇక్కడ గట్టి పట్టు ఉంది. సో ఇక్కడ ఎట్లా ఉండబోతోంది, సో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, 7th టైం విన్నింగ్ చేశారు, మళ్ళీ 8వ సారి కూడా మీరు పోటీ పడుతున్నట్టు. ఏ అంశాలు మీ దృష్టికి వచ్చాయి సార్ ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించి? ఏ అంశాల మీద, ఏ మేనిఫెస్టోలో మీరు ఇక్కడ ఓట్లాడడానికి వెళ్తున్నారు? మన క్షేత్రంలో పబ్లిక్ కంప్లైంట్ చేస్తే ఎట్లా అది యావది ఉండలే, ఎక్సెప్ట్ ఒక ఫ్లైఓవర్ ఇంకన్నీ వాటర్ సప్లై, శానిటరీ, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, పార్క్స్, ప్లేగ్రౌండ్స్, బస్ స్టాండ్స్, లైబ్రరీ, జనాలకి ఏమి సౌకర్యం కావాలో అన్నీ సహించున్నాము. పబ్లిక్ కంప్లైంట్ చేసేది అట్లదేమి ఉండలే. పొలిటికల్గా ఎవరైనా కొందరు అపోజ్ చేస్తారో చేస్తారో అంతే. అంటే ప్రధానమంత్రి అమిత్ షా, సో కేంద్ర మంత్రులు ఇంతమంది వచ్చేసి, యోగి ఆదిత్యనాథ్ ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చేసారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? యాజ్ ఎ సీనియర్ లీడర్గా ఇన్ని సంవత్సరాలు మీరు ఉన్నారు, ఇంతమందిని చూశారు, ఎప్పుడైనా ఇంతమంది ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినట్టుగా ఏమైనా కనబడిందా మీకు ఇన్ని సంవత్సరాలు? మోదీ, అమిత్ షా, నడ్డా, ఇంకా అన్ని లీడర్లు కర్ణాటకకి వస్తూ ఉంటారు. అయితే కర్ణాటకలో వాళ్ళకి జనాలు ఏమి వెళ్ళిచ్చలే. కారణం ఏమంటే కర్ణాటక జనాల్లో కష్టంలో ఉన్నవాడు వీళ్ళేం సహాయం చేయలే. 2018-2019లో ఫ్లడ్స్ ఆయా, కేంద్రం నుంచి ఏం సహాయం చేయలే, కరోనా సమయంలోనూ ఏం సహాయం చేయలే, బెంగళూరుకి ఫ్లడ్స్ అయినవాడు అవుడు ఏం బెంగళూరుకి సహాయం చేయలే. జనాలంతా ఇక కాంగ్రెస్కి ఓట్ అయ్యాలని అనుకుంటాను. ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఓవరాల్గా? క్లియర్ మెజారిటీ మోర్ దాన్ 130 వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. సో చూస్తున్నాం కులమత బాధాలు లేకుండా ఎవరైతే ప్రజలకు సహాయపడతారో అలాంటి పార్టీ గెలుస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంకటనారాయణతో రాజ్ కుమార్.